గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీని కుమార్, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు వాస్తులో మనం చెప్పుకునేటటువంటి విషయం ఏంటంటే, భూమి యొక్క క్వాలిటీస్ ఏంటి, భూమిని ఆవరించి ఉన్నటువంటి శక్తి ఏంటి, ఈ యొక్క క్వాలిటీస్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి, కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ కట్టుకునే ముందు ఎంపిక చేసుకునేటువంటి స్థలం ఏ రకంగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క భూమి మీద ఆవరించుకున్నటువంటి యొక్క ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి పలాన క్వాలిటీస్ అనేది మనం తీసుకోవాలి అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో ఈ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎర్త్ భూమి మీద అన్ని చోట్ల ఒకే చోట ఒకేలాగా ఉండవన్నమాట. అందువల్ల మనం ఒక బిల్డింగ్ కట్టుకునే ముందే ఈ యొక్క ఎత్తుని కొన్ని ఎగ్జామిన్ చేయాలి. కొన్ని టెస్ట్లు అవి చేసి మన యొక్క ఒక మనిషి అక్కడ ఆనందంగా జీవించడానికి, హ్యాపీగా ఉండడానికి కావాల్సినటువంటి వాతావరణం అనేది ఆ నేల ఇస్తుందా లేదా అనేది, ఆ యొక్క క్వాలిటీస్ అనేవి మనం అర్థం చేసుకోవడానికి కొన్ని టెస్ట్లు అవి మనం చేస్తాం. ఇది వాస్తు శాస్త్రం ఈ యొక్క విషయంలో చాలా ఎంఫసిస్ చేస్తుంది అన్నమాట. ఈ యొక్క టెస్ట్లు అనేది చాలా ఇంపార్టెంట్. అంతేగాని బిల్డింగ్ ఏదో కట్టుకున్నామా, ఈసారి ఉమ్మం పెట్టామా, అన్నీ వండేసామా, నైతిలో బెడ్రూమ్ పడక ఏర్పాటు చేసుకున్నామా అనేది ఇంపార్టెంట్ కాదు. మనం కట్టుకునే ముందే ఆ స్థలం, అక్కడ ఉన్నటువంటి క్వాలిటీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి, ఆ కాంటూర్ అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థలం ఆకారం ఏ రకంగా ఉంది, ఆ టెక్లివిటీస్ ఎత్తుపల్లాలు ఏమైనా ఉన్నాయా, అండర్ గ్రౌండ్ వాటర్ ఏమైనా జరుగుతుందా, అసలు వాటర్ ఎంత లోతులో జరుగుతుంది, అలాగే టాక్సిక్ నేచర్, అక్కడ ఏదైనా టాక్సిక్ నేచర్ ఏమైనా ఉందా, గ్యాసెస్ ఏమైనా రిలీజ్ అవుతున్నాయా ఆ నెల నుంచి, లేదా ఆ యొక్క కాంపాక్ట్నెస్, ఈవెన్నెస్ ఎలా ఉంది, లేదా అక్కడ ఫెర్టైలిటీ ఉందా లేదా, సారవంతంగా ఉందా లేదా, అక్కడ ఉన్నటువంటి యాంబియన్స్ ఏంటి, అక్కడ వాతావరణం ఎలా ఉంది, అది ఒక మేల్ ఫిమేల్ పర్సన్స్లో కొన్ని ప్రొక్రియేషనల్ టెండెన్సీస్ కలిగించే ప్రక్రియ రకంగా ఉంటుంది, రేపు ఆ స్థలంలో వీలు కట్టుకుంటే ఆ భార్యాభర్తల మీద అన్యోన్యం ఆ సెక్సువల్గా సంసార సుఖానికి సంబంధించినటువంటి ఆ టెండెన్సీస్ ఏమైనా అక్కడ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయన్నా, ఇచ్చిన విషయాలన్నీ మనం వీలు కట్టుకునేటప్పుడు ముందే ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో వాస్తవంగా భూమి అనేది కొంత శక్తి చేత భూమి లోపల కొంత శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఈ యొక్క భూమి యొక్క సెల్ఫ్ స్పిన్ అవడం వల్ల కానీ ఫార్వర్డ్ మోషన్ వల్ల కొంత ఎనర్జీస్ అనేది భూమి యొక్క అంతర్గతమైన మధ్యలో ఉండేటువంటి లావ ఏదైతే ఉందో దాని నుంచి ఒక అదొక భూమి యొక్క ఆత్మ అన్నమాట. మన మనిషి ఎవరైనా మన చైతన్యం ఏదైతే మన ప్రాణం అనేది ఏదైతే అనుకుంటామో, ఎర్త్ అనేది ఒక లివింగ్ బీయింగ్ అనుకునేటప్పుడు ఆ ఎర్త్ లోపల మార్టిన్ కోర్ అనేది ఏంటంటే దాని యొక్క ఆత్మ అనమాట. అక్కడి నుంచి ఆ ఎనర్జీస్ అనేది అన్ని నలు దిశల భూమికి లోపల మధ్య భాగం నుంచి ఆ ఎనర్జీస్ అనేది ఎప్పుడు పల్సేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఏ విధంగా ఒక మనిషి తన లోపల హృదయ కవాటంలో ఏదైతే ఒక ప్రాణం మనం చైతన్యం అని ఏదైతే అనుకుంటున్నామో ఆ చైతన్యం అనేది ఏ రకంగా అయితే ఒక వేవ్ సాంగ్స్ని బయటికి ఎప్పుడు పంపిస్తూనే ఉంటుంది ఒక పర్టికులర్ ఆర్డర్లో, ఒక యూనివర్సల్ ఆర్డర్లో. అదర్వైజ్ ఆ చైతన్యమే లేకపోతే వి ఆర్ డెడ్. ఆ చైతన్యం ఎప్పుడు దాకా ఉంటుందో హృదయం లోపల ఆ ఫ్రీక్వెన్సీ, దట్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ, ఈ ఫ్రీక్వెన్సీ ఏ రకంగా ఉంది, ఇది ఎంత యొక్క ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంది, దాని యొక్క సబ్టిల్ క్వాలిటీస్ ఏంటి, ఫిజికల్ క్వాలిటీస్ ఏంటి, ఇవన్నీ కన్సిడర్ చేసి ఈ యొక్క యూనివర్సల్ ఆర్డర్ ఎలా ఉంది, ఆ యొక్క ఆర్డర్ అనేదాన్ని మనం కట్టుకునేటువంటి ఇంట్లో ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే మనకి భూమికి ఒక ఎమోషనల్ ఇంటిగ్రేషన్ అనేది సాధ్యపడుతుంది అన్నమాట. అంటే భూమి యొక్క తత్వాన్ని, దాని యొక్క ఎనర్జీస్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఇది మనం చేయగలుగుతాం. అదేవిధంగా మనం ఇల్లు కట్టుకునే ముందు ఆ యొక్క
టెస్ట్లు ఏ రకంగా చేయాలి, కనీసం ఏంటట్లు చేయాలంటే ఫస్ట్ అండర్ గ్రౌండ్ వాటర్ అనేది దొరుకుతుందా లేదా. ఇవన్నీ చాలా సింపుల్ అండ్ రిలయబుల్ టెస్ట్, ఎవరైనా సరే వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకోవచ్చు. ఫస్ట్ది ఏంటంటే, ఒక మనిషి ఒక హైట్కి 1.5 ఏంటంటే కనీసం 7.5 feet హైట్ లోతులో వాటర్ కానీ మనకి దొరికినట్టయితే అది హ్యూమన్ రెప్యుటేషన్స్కి మంచి స్థానం కింద మనం లెక్కలు వేయవచ్చు. దీన్నే పురుషాంజలి మాత్ర అంటారు. పురుషాంజలి మాత్ర ఒక మనిషి నుంచోని అతని చేతులు రెండు పైకెత్తినప్పుడు కనీసం 7.5 feet వస్తుంది. ఆ 7.5 feet లోపల మనం ఏదైతే ఇల్లు కట్టుకోవాలనుకున్న స్థలం లోపల ఒక వెయ్యి తీసినప్పుడు అక్కడికైనా అండర్ గ్రౌండ్ వాటర్ కనపడినప్పుడు ఆ యొక్క గ్రౌండ్ అనేది మన కన్సెషన్ పనికొస్తుంది అనేది మనం లెక్క వేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా అందులో ఉండే వాటర్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే తిరగాలన్నమాట. స్పిన్నింగ్ ఆఫ్ ద అండర్ గ్రౌండ్ వాటర్ అనేది షుడ్ బి ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. సో అది వేరే టెస్ట్లో మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ టెస్ట్లో ఏంటంటే కాంపాక్ట్నెస్, దాని యొక్క భూసారము, దాని యొక్క కాంపాక్ట్నెస్ ఎలా ఉంది, గట్టిగా ఉందా లేదా, అది ఒక మన బేరింగ్ మన యొక్క ఈ యొక్క బరువును ఎంతవరకు ఇచ్చేయగలదు, ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఇది అనేది మనం చూసుకునేటప్పుడు ఏంటంటే, ఈ టెస్ట్ ఏంటంటే కనీసము ఒక 3 feet x 3 feet x 3 feet లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ డెప్త్ తీసినప్పుడు ఆ యొక్క మట్టిని ఏదైతే తీసామో మళ్ళీ అదే మట్టిని ఎక్స్కావేట్ చేసిన మట్టిని మళ్ళీ మనం ఫిల్ చేసినప్పుడు ఏదైనా మిగిలిందనుకోండి, అది మంచి భూమి కింద లెక్కేస్తాను, కాస్త ఈవెన్గా సరిపోయింది అనుకుంటే పర్వాలేదు అనుకుంటాము, ఇంకా అది పోర్చడానికి ఇంకొంత మట్టి అవసరం అవుతుంది అనుకున్నప్పుడు అది హ్యూమన్ హ్యాబిటేషన్ పనికిరాదు అనేటటువంటి లెక్కలు కొట్టి వేస్తాం అన్నమాట. అదేవిధంగా ఫెర్టిలిటీ, అది సారవంతమైన భూమి కాదా మనం కట్టుకునేటటువంటి ప్లేస్ అనేది మనం చూసుకునేటప్పుడు ఏంటంటే, అక్కడ కొన్ని గ్రెయిన్స్ కొన్ని విత్తనాలు ఏమైనా సరే మనం ఆ యొక్క చోట వేసి అంత పాతిపెట్టి ఒక 3 to 7 days లోపల మనం పరీక్ష చేసినప్పుడు, మొలకెత్తడం అలాంటిది ఏదైనా జరిగినప్పుడు 4 to 7 days లోపల అక్కడ కొంచెం సారవంతమైన భూమి ఓవరాబిటేషన్ పనికొస్తుంది. అక్కడ ఎనర్జీస్ అనేది అది ఏ రకంగా ఫలదీకరణం చెంది మొలకెత్తున్నాయో, మన యొక్క ఆశలు ఆశయాలు మన యొక్క ఇవి కూడా అంత అనుకూలంగా వస్తుంది అనేది అక్కడ ఉద్దేశం అన్నమాట. అప్పుడు ఫోర్త్ ఏంటంటే స్పిల్లింగ్ ఆఫ్ వాటర్, వెదర్ ఆ యొక్క అండర్ గ్రౌండ్ కరెంట్స్ అనేవి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫాలో ఫ్లో అవుతున్నాయా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫ్లో అవుతున్నాయా తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం 3 feet x 3 feet x 3 feet లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ డెప్త్ అనేది తీసుకొని దాని అంచుల దాకా వాటర్ పోసి పూర్తిగా కొన్ని పుష్పాలు ఏమైనా అందులో వేసి ఒకసారి పరీక్ష చేసినప్పుడు అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నాయా, అవి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నాయా అన్న దాన్ని బట్టి సింపుల్గా మనం అండర్ గ్రౌండ్ వాటర్ కరెంట్స్ మనకు చెప్పేసేయవచ్చు. ఇదే విధంగా ఈ యొక్క టాక్సిక్ నేచర్, ఏదైనా విషవాయువులు లాంటివి ఏదైనా స్థలంలో ఆ చుట్టుపక్కల ఎక్కడైనా నిక్షిప్తమై ఉన్నాయా, ఎంత శాతం నిక్షిప్తమై ఉన్నాయి, ఎందుకంటే వీఆర్ ఆల్వేస్ టైడ్ విత్ ద ఇయర్, మనం చనిపోయేంత వరకు దీన్ని అడ్డు పెట్టుకుని ఉండాలి. అటువంటిప్పుడు మనం ఏంటంటే కొన్ని మంచి ప్రాపర్టీస్ ఉన్న ఎత్తుని ఎంచుకొని మనం అక్కడ ఇల్లు కట్టుకొని దాంతో సహజీవనం చేయాలి. అలా కాకుండా ఈ గ్యాసెస్ ఇలాంటివి టాక్సిక్ గ్యాసెస్ ఇట్లాంటివి రిలీజ్ అయ్యే చోట మనం కట్టుకున్నాం అనుకోండి, అక్కడ ఉన్న ఆ యొక్క స్ట్రక్చర్ ఎవరైతే కట్టుకొని ఎవరైతే ఇన్హాబిటెంట్స్ ఉంటారో వాళ్ళు కొన్ని సంవత్సరాల తరబడి వాటిని తీసుకొని ఈ యొక్క లంగ్స్ దీనికి సంబంధించిన అనారోగ్యానికి గురి కాకుండా ఉండటానికి ఈ యొక్క టెస్ట్ ఉద్దేశింపబడింది అనమాట. ఖచ్చితంగా కొన్ని రోజుల గ్యాసెస్ వస్తుంటాయి. అందువల్ల దీనికి టెస్ట్ ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్న కొలతలతో కాస్త గొయ్యి తీసి వాటర్ అది ఫిల్ చేసి అందులో చిన్న ప్రమిదలతో 4 ప్రమిదలతో కాస్త దీపాలు అంటించి ఒక 4-5 గంటలు అబ్జర్వ్ చేయండి. ఒక 4-5 గంటలు అబ్జర్వ్ చేసిన తర్వాత కూడా ఏవి ఆడలేదు అనుకుంటే
గుడ్. అక్కడ మనకి ఏ రకమైనటువంటి టాక్సిక్ గ్యాసెస్ రావట్లేదు. అందులో కనీసం రెండు కానీ ఆరిపోయిన పరిస్థితి ఉంటే కొంత శాతం అక్కడ గ్యాసెస్ ఉన్నాయి, టాక్సిక్ గ్యాసెస్ ఉన్నాయి అని అనుకోండి. అసలు పూర్తిగా అన్నీ ఆరిపోయినాయి అనుకుంటే అది హ్యూమన్ హాబిటేషన్కి పనికిరాదు అని అనుకుంటాం. ఎందువల్లంటే ఆ టాక్సిక్ గ్యాసెస్ అనేది ఏదైనా మండటానికి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ని ఆ యొక్క టాక్సిక్ గ్యాసెస్ అనేది అబ్జర్వ్ చేయడం వల్ల అవి ఆరిపోతాయి అన్నమాట. ఈ రకంగా మన టాక్సిక్ నేచర్ ఆఫ్ ద సాయిల్ ఏంటనేది ఈ టెస్ట్ బట్టి కూడా మనం చూడొచ్చు అన్నమాట. అదే రకంగా యాంబియన్స్, అక్కడ ఉన్న వాతావరణం, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఏ రకంగా ఉంది, హ్యూమన్లో ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్స్కి మెయిన్ ఏంటంటే నెక్స్ట్ ఒక వారసులు కనాలి, తమ నెక్స్ట్ జనరేషన్ కనాలి, అది అలా ముందుకు వెళ్తూ ఉండాలి. సో దాంపత్య జీవితం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ యొక్క దాంపత్య జీవితం అనేది సుఖంగా జరగాలంటే ఆ యొక్క కోరికలు అనేది ఆ మిస్ట్రెస్ భార్యాభర్త ఇద్దరి మధ్య కలగాలి. సో అక్కడ ఉన్నటువంటి నేల ఆ కోరికలను పుట్టించడానికి కావాలి వాతావరణం క్రియేట్ చేస్తుంది. ఆ ప్రొక్రియేషన్ టెండెన్సీస్ అనేది అక్కడ ఉన్నటువంటి నేల ఆ యొక్క మట్టి యొక్క స్వభావం ఎలా ఉంది అనేది తెలుసుకోవాలనుకున్నప్పుడు కొంత కొన్ని ఎద్దుల్ని కొన్ని యొక్క ఆవుల్ని మనం ఏంటంటే కొంచెం మనం ఎక్కడైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామో ఒక గుంపుగా మనం వదిలేసినప్పుడు అక్కడ ఉన్న వాతావరణం అనేది ఎద్దులని ఆవులకి దగ్గరగా ప్రేరేపితం చేసే పరిస్థితి ఉండేటప్పుడు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి సౌండ్స్ చేస్తారు. ఈ సౌండ్స్ చేసి అవి ఒకరిని ఒకరు ఆకర్షించుకుంటారు. ఆకర్షించుకున్నప్పుడు ఏంటంటే ఆ దీనికి గుర్తుగా ఏంటంటే ఈ ఆవులు ఏం చేస్తాయంటే కాస్త యూరిన్ సిక్రియేట్ చేయడం, కాసేపు ఆ పేడ వెళ్ళడము, ఇలాంటివన్నీ మనకి నిదర్శనాలుగా కనబడతాయి అన్నమాట. ఆ రకంగా అవి రెండు కలవడానికి ఒక రకంగా ఇష్టపడే వాతావరణాలు కనపడితే ఖచ్చితంగా అది హ్యూమన్ ఎడ్యుకేషన్లోకి మంచిది. ప్లస్ అక్కడ ఈ రకమైన టెండెన్సీస్ని అది క్రియేట్ ఎక్కువగా క్రియేట్ చేస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది అన్నమాట ఈ చర్చ ద్వారా మనం తెలుసుకున్నాం. అదే రకంగా డెక్లివిటీ ఆఫ్ ల్యాండ్, మనం ఎక్కడైతే భూమి నేలని మనం ఇల్లు కానీ హౌస్ కానీ కట్టుకోవడానికి సేకరించాలని మనం అనుకుంటున్నామో ఆ యొక్క సేకరించే భూమి డెక్లివిటీస్ స్లోప్స్ ఏ రకంగా ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం చెప్పుకునేటప్పుడు ఈ యొక్క క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండాలి అని చెప్తున్నాం. క్లాక్ వైజ్ డైరెక్షన్లో వాటర్ స్పిన్ అవుతూ ఉండాలంటే ఖచ్చితంగా ఈ భూమి యొక్క నైరుతి భాగం అనేది ఎత్తుగాను ఈశాన్య భాగం తక్కువగాను ఉన్నప్పుడు మాత్రమే త్రూ అవుట్ ద ఇయర్ అక్కడ అండర్గ్రౌండ్ వాటర్ అనేది లభ్యమవుతుంది. అది కూడా త్రూ అవుట్ ద ఇయర్ తక్కువ తేరస్లో పెరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్లో మనం ఈ యొక్క డెక్లివిటీ ఆఫ్ ల్యాండ్ అనే దాని గురించి మనం చెప్తున్నాం. దయచేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్తే, ధన్యవాదాలు.